ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయాల్సిన మరొక నవరత్నం ఏదైనా ఉంది అంటే అది ఇళ్ల పట్టాల పంపిణీ. అది కూడా పేదలకు ఇస్తానన్న ఇల్లు, అది కూడా ఉగాదికి, ఉగాదిలోపు మొత్తం భూములు సేకరించి పెట్టమని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మొత్తం 25 లక్షల ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాల్లో కేవలం 3-4 జిల్లాల్లో మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి అనేది ఒక సమాచారం. అయితే ముఖ్యంగా ప్రస్తుతం రాజధాని ప్రాంతమైన అంటే అమరావతి పరిధిలోకి వచ్చే కృష్ణా అలాగే గుంటూరు జిల్లాల్లో ప్రభుత్వ భూముల లభ్యత తక్కువగా ఉండడం, దీంతో సాధ్యమైనంత మేర ప్రభుత్వ భూముల్నే వాడుకుంటూ ప్రైవేటు భూములను కూడా సేకరిస్తున్నారు. అయితే కృష్ణా అలాగే గుంటూరు జిల్లాలో పేదలకు మాత్రం అమరావతి ప్రాంతంలో భూములు కేటాయించాలి అని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది అనేది ఒక సమాచారం. ఒకవేళ అమరావతికి సంబంధించిన భూములను కేటాయిస్తే మరి అక్కడ రైతులు ఊరుకుంటారా, ఎలాంటి వివాదాలు తెర మీదకి వస్తాయి అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకు అంటే రాజధాని పరిధిలోకి వచ్చే కృష్ణా గుంటూరు జిల్లాల్లో భూముల లభ్యత తక్కువగా ఉండడం, ఈ 2 జిల్లాల్లో పేదలకు పంచాల్సిన భూముల పరిమాణం 4,000 ఎకరాలుగా అధికారులు లెక్క తేల్చేశారు. దీంతో మిగిలిన భూములు ఏవైతే ఉన్నాయో, సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సేకరించడం అనేది ప్రభుత్వానికి అధికారులకు కూడా ఒక కత్తి మీద సాములా మారిపోయింది. ఇలాంటి టైంలో తాజా పరిణామాలను గమనిస్తున్న ప్రభుత్వం కానీ అధికారులు కానీ తాము ఇచ్చిన భూములకు అంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన భూములకు రిటర్న్గా అంటే రిటర్న్ ఫ్లాట్లు ఇవ్వాలి, వాస్తవానికి అవి ఇంకా ఇవ్వలేదు. గత ప్రభుత్వం చెప్పినట్టు కమర్షియల్ ఫ్లాట్స్ లేదంటే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పి ఒక గతంలో హామీ ఇచ్చారు. అది ఇవ్వలేని పరిస్థితుల్లో ఇప్పుడు రాజధాని రైతులకు సంబంధించి ఆల్రెడీ అక్కడ ఆందోళన చేస్తున్నారు అమరావతి రైతులు. ఇలాంటి టైంలో ప్రభుత్వం గనక ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అంటే పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించి ఈ భూములే కావాలా అంటూ ఆల్రెడీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం, దీంతో ఈ వ్యవహారంలో ప్రభుత్వం చివరికి ఏం చేస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకునేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కొంతకాలంగా రాజధాని భూముల్లో అంటే అమరావతికి సంబంధించిన భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అవే భూములను పేదలకు ఇవ్వాలని గనక నిర్ణయిస్తే ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటికే రాజధాని రైతుల ఆందోళనలు ప్రభుత్వం పూర్తిగా లైట్ తీసుకుంది అనే ఒక ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ భూసేకరణలో గనక ఇబ్బందులు తలెత్తితే ఇల్లిస్తామంటూ రాజధాని రైతులు అడ్డుకున్నారు అనే వాదన కూడా తెర మీదకి వచ్చింది. దీంతో రాజధాని గ్రామాల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త. అయితే ప్రభుత్వం నిజంగా అమరావతి భూములు అమరావతి ఇప్పుడు రైతులు చేస్తున్న అజిటేషన్ సంబంధించి ఉద్యమానికి సంబంధించి ఆ పరిధిలో భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్నే సేకరించి ఇళ్ల స్థలాల కోసం కేటాయించబోతుందా ఈ జిల్లాల్లో? 25 లక్షల ఇల్లు ఇచ్చే నేపథ్యంలో ఆ భూములు తీసుకునే ఆలోచనలు అసలు ఉందా లేదా? ఈ పుకారు ఎవరు తెర మీదకు తీసుకొచ్చారు? ప్రభుత్వం అయితే అధికారికంగా ఆ అమరావతి భూముల్ని మళ్ళీ తీసుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఎందుకంటే ఇప్పటికే రైతులకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, భూములు కావాలంటే వెనక్కి ఇచ్చేస్తానంటున్నారు, అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కంటే ఇంకా ఎక్కువే లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటామంటున్నారు. ఇలాంటి టైంలో ఈ అమరావతి భూములు మళ్ళీ తీసుకుని అవే పేదలకి ఇల్లుకి ఇస్తాము అనే ప్రచారం ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.